नमस्ते वेलकम टू नेशनलिस्ट हब स्पेशल डिबेट स्वागत अमरावती रैतुलु तम उद्यमानिकी 1000 रोजुलु पूर्तैन संदर्भंगा गुंटूरु जिल्ला अमरावतिलोनी वेंकटपालम वेंकटेश्वर स्वामी आलयं नुंची अरसिवेल्ली श्रीकाकुळं जिल्ला अरसिवेल्ली सूर्यनारायणमूर्ति आलयं वरकु मरो यात्र चेपट्टारु इंतकु मुंदु नवंबर लो चेसिन यात्रकु इदि कोनसागिंपु ఇది 1000 రోజుల ఉద్యమం తర్వాత కూడా తమ స్థితిగతుల్లో ఎటువంటి మార్పు లేదు ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వారి వాదన సరే వారి యాత్ర మొదలైంది వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కిందటిసారి న్యాయస్థానంటూ దేవస్థానం అన్నారు ఈసారి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసివెల్లి సూర్యనారాయణమూర్తి ఆలయం వరకు అని ఎన్సానికి సంబంధించి స్పెషల్ డిబేట్ ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కార్మూరు వెంకటరెడ్డి గారు నమస్తే వెంకటరెడ్డి గారు అలాగే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు జగడం సత్యనారాయణ గారు నమస్తే సత్యనారాయణ గారు టు స్టార్ట్ విత్ వెంకటరెడ్డి గారు 1000 రోజుల ఘోషణ కూడా వింటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది రైతుల వాదన ఇంతకు ముందు చేసిన యాత్రకి కొనసాగింపుగా యాత్ర చేస్తున్నాం రోజుకి 10 కిలోమీటర్ల చొప్పున మొత్తం 600 కిలోమీటర్ల యాత్ర మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారు చేపట్టిన యాత్రకి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్పందన ఏంటి ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నందరికీ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు సో ఎందుకు చేస్తున్నారు క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు అమరావతికి సంబంధించి భూములు ఇచ్చారు కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు కొంతమంది దగ్గర బలవంతంగా అప్పటి ప్రభుత్వం సేకరించింది కొంతమంది ఆల్రెడీ ముందే భూములు అమ్మేసుకున్నప్పుడు ఎవరో కొంతమంది బడాబాబులు కొనుక్కుంటే వాళ్ళు ఇచ్చారు ఇట్లా అందరూ కలిపితే 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు అనే పేరుతో భూములు ప్రభుత్వం తీసుకుంది అనేది ఇది దాంట్లో ప్రభుత్వం భూమి తీసుకుంది ఎస్ ప్రభుత్వం ఏం అగ్రిమెంట్ ఇచ్చింది మీకు ఎకరం 4,800 గజాలు ఒక ఎకరం అంటే ఎకరం 4,800 గజాలు కాబట్టి ఎకరం మీ దగ్గర తీసుకుంటే 1,000 గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్ 250 గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇది ఒక సెక్టార్ ఆఫ్ ఏదైతే భూములకి ఇంకో సెక్టార్ ఆఫ్కి 1,450 గజాల దాకా వస్తుంది ఇది ప్రభుత్వం అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ని ఎక్కడన్నా అప్పటి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇప్పటి ప్రభుత్వం అన్న ఉల్లంఘించింది పాయింట్ నెంబర్ 1 2 కౌలు ఇస్తామని చెప్పి చెప్పారు 10 సంవత్సరాల పాటు సో ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మీ కౌలు ఏమైనా ఎగ్గొట్టిందా ఏమన్నా అసలు డిలే చేసిందా ఎక్కడ డిలే చేయలేదు ఎక్కడ ఎగ్గొట్టలేదు ఈ ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది ఇంకా ముందుకెళ్ళి 10 సంవత్సరాల కౌలు 15 సంవత్సరాలు కానీ ఇంకో 5 సంవత్సరాలు అదనంగా పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 2,500 రూపాయలు అయితే రైతు కూలీలకి 2,500 రూపాయల నెలకి జీవన వృత్తి కింద అప్పటి ప్రభుత్వం ఇస్తానంది ఇప్పుడు 5,000 రూపాయల జీవన వృత్తిని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో ఎందుకు చేస్తున్నారు ఉద్యమం అంటున్నారు మీరు ఎందుకు చేస్తున్నారన్నారు కదా దానికి వాళ్ళ దగ్గర ప్రశ్న ఉంది 280 మంది దాదాపు చనిపోయారు ఇప్పుడు ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు చూస్తే కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారనేది వాళ్ళు రైతులు చెప్తున్న లెక్కలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దాంతోపాటు వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇక్కడున్న రాజధానిని తరలించేసి మాకు అన్యాయం చేయటం ఏంటి ఇది కరెక్ట్ కాదు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా మేము చేస్తున్నాం అని ఒకసారి చేశారు న్యాయస్థానం అంటూ దేవస్థానం ఇప్పుడు మళ్ళీ దేవస్థానం అంటూ దేవస్థానం చేస్తున్నారు 280 మంది అన్నారు కదా అంటే ఆ 29 గ్రామాల్లో ఏ పర్పస్లో కానీ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినా అనారోగ్యం వల్ల చనిపోయినా ఇంకేదన్నా సమస్యల వల్ల చనిపోయినా ఇంకెవరన్నా ఏదన్నా కుటుంబ హలహల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న అన్ని అమరావతి హత్యలు లేదంటే అమరావతి ఆత్మహత్యలు అంటే ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకోటి ఏమి ఉండదు రెండోది మీరు అన్నట్టుగా రాజధానిని తరలిస్తున్నారన్నారు రాజధాని తరలించట్లేదు రాజధాని అమరావతిగా ఒక రాజధాని ఉంచుతూ మరొక రెండు ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి రెండు బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో ఆ రెండు బిల్డింగ్లు వాటికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏదంటుంటే రెండు చోట్ల షిఫ్ట్ చేస్తున్నారు అంతే తప్ప అమరావతిని తీసేయట్లేదు ఎక్కడా కూడా తొలగించట్లేదు సో ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మీరందరికీ తెలుసు హైదరాబాదు ఇదే ఉమ్మడి రాజధాని ఇప్పుడు కూడా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని దీనికి బిల్డింగ్లు వాడుకోవటానికి 1 రూపాయి కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఇక్కడి నుంచి మనకు 1 రూపాయి కూడా ఆంధ్రాకి ఈరోజు ఇవ్వరు తెలంగాణ నుంచి వాడుకోవటానికి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఇచ్చారు మనం దాదాపుగా 70 ఏళ్ళు కష్టపడితే ఈ హైదరాబాద్ అనేది అది ఉత్తరాంధ్ర కావచ్చు మిడిల్ ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు అందరూ కలిపితే తెలంగాణ అనేది తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరంగా ఏర్పడింది ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయాం రేపొద్దున అటువంటి సమస్య అమరావతిలో ఏర్పడకూడదు కదా అన్నీ తీసుకున్న చొక్కచోట పెట్టడం వల్లే అదే మీకు ఆ రోజు హైదరాబాద్లో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం పొలిటికల్ వేలో అసలు వెళ్లకుండా మనం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే హైదరాబాదు పరిశ్రమలన్నీ ఇక్కడే ఏదైతే ఐటీ కార్యాలయాలన్నీ ఇక్కడే సెక్రటేరియట్ ఇక్కడే అసెంబ్లీ ఇక్కడే హైకోర్టు ఇక్కడే మొత్తం అన్నీ తీసుకుని వచ్చి అన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి 90% పైగా బిల్డింగ్లన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవటం వల్ల
ఏదైతే మా రా మేము విడిపోతాం మా రాష్ట్రం అన్నప్పుడు బాధపడింది ఆంధ్ర వాళ్ళు, సంతోషపడింది తెలంగాణ వాళ్ళు. రేపు పొద్దున మొత్తం తీసుకుని వచ్చి అమరావతిలో పెడితే అటువంటి విభజన అనేది భవిష్యత్తులో ఒక 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో రాకూడదనే కదా ఆలోచన. అందుకని అమరావతి కూడా ఉండాలి. అమరావతితో పాటు మరొక రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అని అంటే పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. కానీ అనేక కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లు భవిష్యత్తు మీరు చూసుకుంటా ఉన్నాం మనం చాలా చోట్ల. ఇప్పుడు రెండో నగరంగా పెద్ద నగరాలుగా అయినాయి, బట్ అక్కడ పరిపాలన వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల ఆ నగరం అంతవరకే కన్ఫైన్ అయి ఉంది. అదే ఈరోజు పెద్ద నగరం. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే 29 గ్రామాలు సార్ కొత్త నగరానికి కడతానంటున్నారు. దానికి మేము వ్యతిరేకం అంటున్నాం తప్ప అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం అని చెప్పట్లేదు. కొత్తగా 29 గ్రామాల్లో 8 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే 54,000 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి కలిపి 54,000 ఎకరాల్లో ఎకరానికి 2 కోట్ల రూపాయలు కేవలం రోడ్లు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ దీనికే ఎకరానికి 2 కోట్లు అవుతుందని చెప్పి అప్పుడు ఆల్రెడీ ఎస్టిమేషన్ ఇచ్చారు. సాక్షాత్తు శాసనమండలిలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యాసంస్థల నారాయణ గారు ప్రకటించారు. దాంట్లో ఇది ఓన్లీ బిల్డింగ్లు కట్టడానికి కాదు, ఓన్లీ ఎకరానికి 2 కోట్లు చదును చేసి రోడ్లు వేసి ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్కి అదో 1 లక్ష కోట్లు, మళ్ళీ 9 నవనగరాలు కట్టాలి ప్లాన్లో. సో ఇది చేయలేము. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నగరాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటా 3 ప్రాంతాలకి సమానంగా చేద్దాం. మనకు ఆ 1 లక్ష కోట్లు ఇంకో 1 లక్ష కోట్లు అప్పులు తెచ్చి కాదు, ఒక 5 వేల కోట్లు 10 వేల కోట్లు అమరావతిలో 4-5 వేల కోట్లు విశాఖపట్నంలో 4-5 వేల కోట్లు కర్నూలులో ఇంకేదైనా 2-3 వేల కోట్లు ఇట్లా పెట్టి ఉన్నది ఎక్స్చేంజ్ చేసుకుంటా వెళ్దాం. ఇది రైట్. ఒకసారి తెలుగుదేశం ఆర్గ్యుమెంట్ ఏంటో చూద్దాం. ఎందుకంటే అమరావతి రైతుల వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం స్పాన్సర్ చేసిన యాత్ర అనేది వైఎస్ఆర్సీపీ కాదు మిగిలిన రాజకీయ పార్టీలు కూడా అంటున్నది. అంటే రైతులతో మమేకమైపోయి చేయాల్సినంత స్థితికి తెలుగుదేశం ఎందుకు వెళ్ళింది? అంటే తెలుగుదేశంకి ఒక స్టేచర్ ఉంది, 40 ఏళ్ళు పార్టీ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, ఒక వెలుగు వెలిగింది, ఒక ప్రాభవం ఉంది. ఇవాళ వాళ్ళ భుజం మించి వీళ్ళ భుజం మించి తుపాకీలు పేల్చాల్సిన అవసరం తెలుగుదేశానికి ఎందుకు ఏర్పడింది? ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, మీ యాజమాన్యానికి, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అమరావతిలో ఇచ్చిన మాట పోషించుకోకుండా ఈరోజు వరకు కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతి రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో పాటు దళితులను కూడా మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం అక్కడ. ఎందుచేతనంటే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అనే మాట ఆ రోజు మాట్లాడకుండా దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట అమరావతి ఖచ్చితంగా ఉండి తీరాలి, 33,000 ఎకరాలు రాజధానికి అవసరం, ఇప్పటికే మనది చిన్న రాష్ట్రం అయిపోయింది అన్నటువంటి సందర్భాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక చిన్న సబ్మిషన్ మీరే కంటిన్యూ చేద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది ఏంటంటే 33,000 ఎకరాల భూమి కావాలి, కానీ ఇలా ఇటువంటి ప్రాంతంలో సేకరించి అని కాదు, అటవీ భూములు ఉన్నాయి, ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అక్కడ నుంచి మనం తీసుకుని అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ కనుక ఏర్పడితే ఒక నయా జమీందారుల వ్యవస్థ ఒకటి తయారవుతుందని. అది మీరు జాగ్రత్తగా ఎడిట్ చేసి ఆయన చెప్పిన 33,000 ఎకరాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మేధావుల సలహా మేరకు, ఆ ప్రాంత మేధావుల సలహా మేరకు గుంటూరుకి విజయవాడలో మధ్యలో ఉంటే బాగుంటుంది, అటు ఇటు కూడా హైదరాబాద్ అనేది 500 కిలోమీటర్లు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ పాయింట్ నుంచి ప్రతి ప్రాంతానికి కూడా 500 కిలోమీటర్లు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది మధ్య ప్రాంతం. దీన్ని మనం కనుక డెవలప్ చేసుకుంటున్నట్లయితే అమరావతి అనేది ఒక హిస్టారికల్ ప్లేస్గా ఉన్నది కాబట్టి దీన్ని మనం నేషనల్ వ్యూలో కూడా దీన్ని చూసినట్లయితే ఈ ప్రాంతానికి ప్రముఖ ప్రథమ స్థానం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందనేసి ఆ రోజు మేధావులు కూడా చెప్పారు. దాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని చూసా తప్పకుండా ఆచరించినటువంటి పరిస్థితుల్లో అక్కడ రైతాంగం కూడా సపోర్ట్ చేసినటువంటి సందర్భం. అక్కడ ఎవరో రైతులు ఎవరో కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు, స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి సందర్భంలో నుంచి కొంత క్లారిటీ కావాలండి. స్వచ్ఛందము అనేది ఏంటంటే వాలంటరీగా వాళ్ళు ఉచితంగా ఇచ్చింది కాదు, ఒక ఒప్పందం చేసుకున్నారు ప్రభుత్వంతో, పార్టీతో కాదు వాళ్ళు చేసుకుంది, అప్పుడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇందాక ఆయన చెప్పారు ఆ లెక్క, ఏదో ఎకరానికి
వెయ్యి గజాలు రెసిడెన్షియల్, ఒక 250 గజాలు కమర్షియల్, కొన్ని చోట్ల 1450 గజాలు అని, కొన్ని చోట్ల 450 450 గజాలు ఇట్లా చెప్పారు. అది ఒక ఒప్పందం మాత్రమే. అయితే ఒప్పంద ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా రైతులు క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేయొచ్చు, దాన్ని ఎవరు డినై చేయట్ల. కానీ సహజ మరణాలను కూడా అమరావతి రైతుల మరణాల జాబితాలకు తీసుకురావటం ఏంటనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్న. ఇక్కడ స్వచ్ఛందం అనే మాటని మనం గౌరవిస్తూనే ఒప్పందం అనేది గవర్నమెంట్కి అక్కడ రైతులకి జరిగింది, గవర్నమెంట్కి రైతులకు జరిగిందని ఏ గవర్నమెంట్ మారినా అక్కడ సిఆర్డీఏ కింద ఏర్పాటు చేసినటువంటి సంస్థను మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. గౌరవించుకుంటూ అక్కడ రైతులకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. రైతులకి మనం అక్కడ అభివృద్ధి చేసి ప్లాట్ చేస్తానన్నదే ఆ రోజు గవర్నమెంట్. గవర్నమెంట్ మారింది తప్ప, గవర్నమెంట్ టు గవర్నమెంట్ మారింది తప్ప, ఇక్కడ పార్టీ టు పార్టీ మారింది అనేది ఫీల్ అవుతూ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవుతున్నారా? పార్టీ టు పార్టీ అనే ప్రభుత్వం టు ప్రభుత్వం అని మీరేం కౌలు కౌలు రైతులకి కౌలు చెల్లిస్తున్నారా అండి? మీరు అసలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం నిబంధన కట్టుబడి ఈరోజు కౌలు ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత కూడా వరుసగా 4 ఏడాది కూడా కౌలు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ దాదాపుగా 1300 కోట్ల రూపాయలకు పైగా అమరావతి రైతులకి కౌలు చెల్లించడం జరిగింది. అసలు ఆ విధానమే తప్పండి. ఇందాక అన్నయ్య అంటారు, సో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు లేదంటే ఎవరో ప్రాంత మేధావులు అందరి సలహా, ఎవరు చెప్పారు? అసలు మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ సంస్థలు ఉండాలని చెప్పి ఒక శివరామకృష్ణ అనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, ఆ శివరామకృష్ణ అనే కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే, శివరామకృష్ణ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, 31 August 2014 ఇవ్వాలైతే జూలైలోనే మంత్రి నారాయణ కమిటీ వేసి, నారాయణ కమిటీలో ఎవరిని సుజనా చౌదరి ఇంకెవరు గల్లా జయదేవ్ ఇట్లా కొంతమంది ఎవరినైతే వేసి వాళ్ళంతకు వాళ్ళే ముందు పలానా చోట అని చెప్పి వాళ్ళే నిర్ణయించుకొని, అంటే అసలు మీరు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే మీ సొంత కమిటీ అనేది మీరు ఒకటి వేసుకొని పలానా చోట రాజధాని ఉండాలని చెప్పి నిశ్చయించుకొని, అసలు అసెంబ్లీలో చర్చ జరగనిలే. ఆ రోజు అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది మనకి, అప్పటికి మనం ఇంకా ఆంధ్రా షిఫ్ట్ కాల. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీలోనే ఆ రోజు చర్చలో చర్చ జరగనిలా. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చర్చ చేద్దామంటే చర్చ జరగనీయకుండా ముందే ప్రకటన చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెడితే ఎవరైతే పేదలు, మధ్యతరగతి వాళ్ళు, లేదంటే జర్నలిస్టులు, లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి మనం తక్కువ రేటుకి ఇక్కడ ల్యాండ్ ఇస్తాం కాబట్టి అందరు ఇక్కడికి వచ్చేస్తారు, రావటం వల్ల ఇక్కడ మనకు రాజధాని అనేది ఏర్పడిద్ది అని చెప్తే, దాన్ని అసలు వదిలేసి డిసెంబర్లో ఒక 29 గ్రామాలని చెప్పి ల్యాండ్ పూలింగ్, అసలు ల్యాండ్ పూలింగ్ విధానమే తప్పంట. నేను ఎందుకు తప్పంటున్నాను, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది మనకు 2013, మళ్ళీ వీళ్ళు తీసుకుంది 2015లో భూసేకరణ చేసింది. సో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం ఏదైతే 1 ఎకరం కానీ రైతు భూమి ఇస్తే ఆ ఎకరం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా 2.5 రెట్లు అదనంగా రైతుకు మనం ఇచ్చి దాన్ని మనం కొనుక్కుంటాం. అప్పుడు కంప్లీట్ దాన్ని ఏదైతే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయిపోయింది ఆ భూమి అనేది. మీరు అలా తీసుకొని ఉంటే ఈరోజు ఒక 4,000 కోట్ల రూపాయలతో అది మొత్తం అయిపోయేటటువంటి ప్రక్రియని వదిలేసి వాళ్ళ కూడా భాగస్వాములు చేస్తామనంటే ఇప్పుడు ఏమంటున్నారు, మా గ్రామంలోకి ఎవరు రావద్దు అంటున్నారు, మా గ్రామంలో మీరు పేదలకు ఎవరికి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు అంటున్నారు, పక్కన దుగ్గిరాల, నవలూరు, మంగళగిరి ఈ ప్రాంతం వాళ్ళకు కూడా భూములు ఇవ్వద్దని చెప్పి న్యాయస్థానాల్లో కోట్లు వేస్తూ ఉంటే ఇంక ఎలా డెవలప్ అయ్యింది రాజధాని? సో ఇక్కడేమైనా భూమి అమ్మి ఇక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే అది కుదరదు అంటారు. అంటే మేము చెప్పినట్టుగా నిర్ణయించాలంటానికి కుదరదు కదా. 29 గ్రామాల ప్రజలు చెప్పినట్టుగా రాజధాని ఉంటుందా? లేదు. 5.5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అనేది డెవలప్ ఉంటుందా? ప్రభుత్వం చెప్పినట్టుగా రాజధాని నిర్మాణం ఉంటుందా? భూములు ఇచ్చాం కాబట్టి మేము చెప్పినట్టుగా నిర్మాణాలు చేయాలంటే కుదురుతుంది? రైట్, ఒకసారి తెలుగుదేశం వర్షన్ విందాం. ఎందుకంటే ఒక రాజధానిని డిజైన్ చేయటం నిజంగా చాలా కష్టపడ్డ రాజు ముఖ్యమంత్రి పాయింట్ కూడా రాజధాని గారు మొన్న పుస్తకావిష్కరణ అని చెప్తే రామోజీరావు గారు చెప్పారు ఇక్కడ అమరావతి అని దీనికి పేరు పెట్టండి, సో ఇక్కడ అమరావతి అని పేరు పెట్టి దీనికి రామోజీరావు గారు చెప్పారు, మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు సలహాలు కూడా తీసుకుంటే వాళ్ళు కూడా అబ్బో ఇది దేవతల రాజధాని అని చెప్పేశారు, సో అందుకని ఇక్కడే నిర్ణయించానని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పుస్తకావిష్కరణ సభలో ఆయన మాటలు కూడా కొంత సెన్సేషన్ అయినాయి. మీరు చెప్పండి సత్యనారాయణ గారు, ఏంటంటే రాజధాని డిజైన్ చేసింది, ఇది ఆయన మనసులోంచి పుట్టిన గొప్ప ఆలోచన, అమరావతిని అద్భుతంగా తయారు చేద్దాం, మరో సింగపూర్ ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పారు. చెప్పారు, తంటాలు పడ్డారు, సింగపూర్ ఏంటి రకరకాల చోట్ల నుంచి డిజైన్లు చేయించారు, ఫైనల్గా ఏదో టెంపరీ క్యాపిటల్, టెంపరీ అంటే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అనే మాట చెప్పి తర్వాత ఇంకా నిర్మాణాలు చేస్తారు. 4 ఏళ్ళు జాగు చేశారు. మీరు ఫండ్స్ తెచ్చుకోవడంలో మీరు దెట్టలు, మీరు వైజాగ్లో సమ్మిట్లు పెట్టారు, చాలా అంతర్జాతీయంగా చాలా సంస్థలు వచ్చినాయి, పార్టిసిపేట్ చేసినాయి, బట్ అది ఎందుకు ట్రాన్స్ఫామ్ కాలేదు, రూపాయిలోకి ఎందుకు మారలేకపోయింది? మీరు ఆ రోజు చేసుంటే ఈరోజు వీళ్ళకి అవకాశం వచ్చిండేది కాదు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. మీరు క్యాపిటల్ మొదలెట్టి
నాలుగు ఏళ్ల లోపలే మొదలెట్టి కనీసం సగం పూర్తి చేస్తే వీళ్ళకి ఈ రోజు ఎందుకు అవకాశం వస్తుంది మూడు రాజధానులనే మాట? మీరే కదా అవకాశం ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళకి అవకాశం రావడం కదండి, విషయాన్ని ప్రతిదీ కూడా రాద్ధాంతం చేయడానికి అమరావతి ఆపడానికే వైఎస్ఆర్సీపీ అంకితభావంతో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాను అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పరేమో, కుర్రాడు కదా ఖచ్చితంగా మాట మీద నిలబడి ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ మాటలకి నిజంగా ఆయన కూడా ప్లీజ్ అయ్యి ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటుందేమో, మనం ఎవరికి అధికారం మారినప్పటికీ కూడా అమరావతిని కంటిన్యూ చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఆ రోజు పూర్తిగా బాధ్యత తీసుకుని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీరొచ్చి ఇందాక మన వెంకటరెడ్డి గారు అన్నట్టు కౌలు స్పాట్లో మేము ఇచ్చేసామని చెప్తున్నారు. కౌలు ఇవ్వడం అనేది ఏ సందర్భంలో ఎంత పే చేశారనేది మన స్టాటిస్టిక్స్లోకి వెళ్తే అదంతా బూత్ కిందే కనబడుతుంది. ఎందుచేతనంటే ఖచ్చితంగా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ముట్టుకేలేస్తే కానీ అక్కడ పరిస్థితులు చక్కబెట్టనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు కోర్టులో పూర్తిగా చక్కబెట్టారంటే కోర్టుకో మాట చెప్పారు, మేము వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నాం అని కోర్టులో చెప్పారు. బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు అమరావతి మాకు మూడు రాజధానులని మేము వర్క్ చేసుకుంటాం, మా అవసరమైతే మేము చట్టాన్ని మార్చుకుంటామని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కోర్టును కూడా మోసం చేసినటువంటి పరిస్థితి, అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసం చేశారు, ఇప్పుడు కోర్టులో మాటిచ్చి బయటకు వచ్చి ఆ కోర్టును కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పనిచేయకుండాటువంటి సందర్భంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. మూడు రాజధానులు ఎక్కడ డెవలప్ చేశారు చెప్పండి. ఈ మాట 2 సంవత్సరంన్నర నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం మూడు రాజధానుల గురించి. మూడు రాజధానులు 1.5 సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సంవత్సరాన్ని మాట్లాడితే మీరు ఎందుకని చేయలేకపోరు? పన్నుల్లో ఏమి ఇచ్చారు మీరు? పన్నుల్లో ఏం పెట్టారు? వైజాగ్లో ఏం పెట్టారు? అమరావతిలో ఏం పెట్టి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు? మేము ఏదో ఎన్నికలు వస్తున్నప్పుడు 6 నెలల ముందు ఇదిగో ఫలానా అంటే చెప్పి డెసిషన్ తీసుకుంటాము మభ్యపెడతామనే ఆలోచన మా దగ్గర ఎప్పుడూ లేదు. క్లియర్గా మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి 6 నెలల్లోనే అనేక కమిటీలు నియమించి అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ మొత్తం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున నిజమైనటువంటి పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరిగింది అనే దానికి బోస్టన్ కన్సల్టింగ్, జిఎన్ రావు కమిటీ లేదంటే మంత్రివర్గ ఉత్సవంగా అనేక రకాలైనటువంటి కమిటీలని, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు అన్నింటినీ మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఏంటి, దీన్ని అసలు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా, ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది చేయటం వల్ల భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి లాభమా నష్టమా, ఇవన్నింటిని మేము క్రోడీకరించి వచ్చిన 6 నెలల్లోనే మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 17 ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయని చెప్పి అనౌన్స్ చేశారు 2019. తర్వాత జనవరిలో బిల్లులు పెట్టారు. పెట్టిన తర్వాత 2.5 సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడ ఉండటానికి లేదు, స్టేటస్ కో ఇస్తున్నాం. సో ఎక్కడెక్కడ యథాతథ స్థితిలో ఉండాలి, ఎక్కడికి కూడా ఇక్కడిని తరలించడానికి కుదరదు అన్నారు. మేమేదో 100 కోట్లు విశాఖపట్నంలో పెడతామని మేము చెప్పట్లేదు సార్. ఓపెన్గా ప్రజలకి ఉన్న ఫ్యాక్ట్ చెప్తే ప్రజలకు కూడా అర్థమైంది. మేము అమరావతిలో 100 కోట్లు పెడతాం, కర్నూలులో 100 కోట్లు పెడతామను, విశాఖలో ఇంకో 100 కోట్లు పెడతామని మేము చెప్పట్లే. ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఈరోజు ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు అంటాం మనం. సో రెడీమేడ్గా ఉన్నటువంటి ఆఫీసులకి వెళ్ళటం ఇదియా, ఓ ల్యాండ్ తీసుకొని మొత్తం అక్కడ కట్టి మొత్తం ఏసీల నుంచి మొత్తం ఇంటీరియర్ అన్ని చేసి అన్ని ఫెసిలిటీస్ పెట్టి వెళ్ళటం ఈజీయా అంటే ప్లగ్ అండ్ ప్లేగా రెడీగా ఉన్నది ఈజీ అంటాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖ, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖ. విశాఖ రోడ్లు, రైల్వే, ఏదైతే వాయుమార్గం, జలమార్గం, ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక రెడీగా ఉన్నాయి. అటువంటి నగరాన్ని ఇంకొంచెం పెద్దది చేసుకుంటే హైదరాబాద్ ధీటుగా అయ్యిద్ది, బెంగళూరుకు ధీటుగా అయ్యిద్ది, అవతల ముంబైకి కోల్కతాకి ధీటుగా అయ్యిద్ది. సో అక్కడ ఒక రాజధానిగా దాన్ని నిర్ణయించుకొని అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తే ఉన్నటువంటి నగరం కొంచెం ఎక్స్టెండ్ అయ్యిద్ది. అలానే ఉన్నటువంటి ఇప్పుడు అమరావతి అనేది అయితే అనుకుంటున్నాం, దాన్ని కూడా మనం ఎంతమేర అభివృద్ధి చేయాలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కంప్లీట్ చేసి ఇక్కడ ఇంకేమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకేదన్నా పెట్టి దీన్ని డెవలప్మెంట్. అలానే వెనకబడినటువంటి రాయలసీమ దశాబ్దాలుగా ఏదైతే ఒప్పందాల ప్రకారం ఒప్పందాల్లో ఉందో తప్ప ఏ రోజు లేనటువంటి శ్రీభాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారం హైకోర్టు లేదు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే హైకోర్టు యాక్చువల్గా ఆంధ్ర కానీ రాయలసీమకు కానీ రావాలి, కానీ అది లేదు. దాన్ని ఈరోజు రాయలసీమకు హైకోర్టును తీసుకొని వెళ్ళి చేయాలనే దాని మీద మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. ఇందాక న్యాయస్థానాలు ఇచ్చిందని ఒకటి క్లియర్గా అంటున్నాం, మేము న్యాయస్థానాల తీర్పులను ఏమైనా ఉల్లంఘించామని అంటే డెఫినెట్లీ మళ్ళీ న్యాయస్థానాల్లో మీరు పిటిషన్లు వేసుకోవచ్చు.
ఓపెన్ గా న్యాయస్థానానికి మేము దే ఆర్ ఆన్ ద కంటిన్యూస్ జాబ్ అనుకోండి న్యాయస్థానానికి మేము చెబుతున్నాం ఈవెన్ శాసన సభ జుడిషియరీకి సంబంధించి మీరు చేసే ఏ చిన్నపాటి తప్పిదమైనా ఎండగట్టడానికి వాళ్ళకి అద్భుతమైన న్యాయ విభాగం ఉంది న్యాయస్థానాలకు వెళ్ళమంటారు వాళ్ళు పొద్దున మీరు తప్పు చేస్తే సాయంత్రానికి వాళ్ళు పిటిషన్ చేస్తారు న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పులకి మేము దానికి మళ్ళీ ఏదైనా మాకు అభ్యంతరాలు ఉంటే పై న్యాయస్థానాలకు వెళ్తాం ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ క్లియర్ గా మేము శాసన సభలో కూడా చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు వాసుదేవన్ గారు ఒక 50 కేజీలు బరువు మోయగలుగుతారు అనుకున్నాం మీ నెత్తిన 100 కేజీలు పెట్టామనుకోండి డమ్మాలు మీరు కింద పడతారు నేను అంతే కదా నా నెత్తిన ఒక 50 కేజీలు నేను మోయగలిగిన సామర్థ్యం ఉంటే 50 మహా అయితే ఇంకొక కేజీ అంటే ఒకటి మోసుకుంటాం ముందుకు వెళ్తాం లేదు 100 పెడితే డబ్బులను కింద పడతాం కదా అలానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే దానికి అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది ఒక గుదిబండ అమరావతి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములను సేకరించి అక్కడ 8 కిలోమీటర్ల మొత్తం అంటే ఈ రోజు జరుగుతున్న 1000 రోజుల ఉద్యమం తర్వాత జరుగుతున్న యాత్ర కూడా ఉద్యమం తర్వాత జరుగుతున్న యాత్ర కూడా రియల్ ఎస్టేట్ అనే పదాన్ని మళ్ళీ ఇక్కడ వాడుతున్నారు ఉద్యమం అని అంటే ఉద్యమాలను అవమానించినట్టు ఉద్యమం అని దయచేసి అనొద్దు సార్ ఎందుకంటే పక్కన బెంగళూరు నుంచి ఆడి కార్లు లేదంటే పక్కన చెన్నై నుంచి బిఎండబ్ల్యూలు పక్కన హైదరాబాద్ నుంచి ఇంకొక కాస్ట్లీ కారుల్లో పలక పట్టుకొని వాళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదు అక్కడ 29,000 మంది సఫిషియంట్ వాళ్ళకి ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ మార్కెట్ వాల్యూ అంత ఇప్పుడున్నటువంటి మనం 1000 గజాలు ప్లస్ 250 గజాలు ఇచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ అంత ఈ రోజు కూడా 7,000 నుంచి 10,000 రూపాయలు అక్కడ ఈ రోజు గజం ఉంది ప్రభుత్వం 1000 గజాలు మీరు చెప్పిన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆడి బెంచ్ కార్ పీపుల్ పక్కన పెడితే సామాన్య రైతులు దళిత రైతులు కూడా అక్కడ మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర కూడా నేను తీసుకొని మీకు నష్టం కలిగింది ఖచ్చితంగా మీరు వస్తారు నష్టం ఎక్కడ కలిగింది ఆ రోజు ఉన్నటువంటి ఒరిజినల్ ల్యాండ్ వాల్యూ 5 లక్షల నుంచి 7-8 లక్షలు మహా అయితే కొంచెం 2.5 రెట్లు ఇవ్వాలనేది మార్కెట్ రేట్ మార్కెట్ రేట్ అసలు 5 లక్షల లోపే ఉంది ఒరిజినల్ వలన వాల్యూ చూసి 5 లక్షలే అనుకుందాం 2.5 రెట్లు అంటే 13 లక్షలు చెప్పని ఇవ్వాలి 13 లక్షలు ఇచ్చేస్తే అసలు ఈరోజు 4,000 కోట్లు అయిపోయేది ఇప్పుడు గోల్ ఉండేది కాదు నిజంగా అసలు అవసరం లేదు కదా పక్కన సరే ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఒక ప్రశ్న సి మన 2013-14 బడ్జెట్ 110,000 కోట్లు తర్వాత నెక్స్ట్ సంవత్సరం వచ్చేవాడికి 115,000 కోట్లు మీరు దీనికోసం కేటాయించింది భూసేకరణ కోసం కేటాయించింది 6,600 కోట్ల రూపాయలు సో అది పక్కన పెట్టేసి మీ టాప్ ప్రయారిటీ ఏమైంది ఆ రోజు 2019 పసుపు కుంకుమ కింద 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి వచ్చిన డబ్బులు ఈ కన్స్ట్రక్షన్కి మీరు రాజధాని కోసం మీరు అనుకున్న 6,600 కోట్ల మీద పెట్టి ఉండి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా అంత అసలు ఆ కన్వీనియంట్గా ఉన్న ఆ వ్యవహారాన్ని ఎందుకు మీరు పక్కన పెట్టి పసుపు కుంకుమకి వెళ్ళిపోయారు నేను ఎందుకు చెప్పాను సార్ మాట తప్పే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఊహించి జరిగినటువంటి సందర్భం కాదు అది ఆ రోజు కాస్ట్ అదండి కాస్ట్ను బట్టి ఆ బడ్జెట్ అక్కడ మనం కేటాయించుకుని ఉండొచ్చు అక్కడ వ్యవహారం జరిగి ఉండొచ్చు కానీ ఈరోజు వరకు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూడండి ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు బిఎండబ్ల్యూ ఆడి కార్లతో ఉద్యమానికి వస్తున్నారని చెప్పి ఎంత భూతు తప్పో చూడండి అక్కడ ముఖ్యంగా 27% ఆయనకు కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి రెడ్డి సంతమంది అక్కడ ఉన్నటువంటి కమ్మ సంతమంది ఏ విధమైనటువంటి సామాజిక భద్రత ఉద్యమాన్ని తొక్కాలని చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఏ రోజు నాకు తెలిసి తాజ్ హోటల్లో స్టే చేసి ఉంటారని నేను అనుకోను అమరావతిలో పేద రైతులు తాజ్ హోటల్ లేదంటే అలాగే అవమానించొద్దని చెప్తున్నాను సార్ రెడ్డి నేను అవమానించడం తప్పది మీరు చేసేది తప్పు తాజ్ హోటల్లో దళిత రైతు దిగాడు అనేది తప్పది తిరుపతి వెళ్ళే దారిలో బూతులు దిడతం అయిపోయింది అక్కడ వెళ్ళి తాజ్ హోటల్లో చేస్తే ఏమంటారు ప్రపంచ చరిత్రలో ఎంత బూతు ఉద్యమం అనే పేరుతో ఇంకొక ప్రశ్న ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఇంకో ప్రశ్న ఏంటంటే సి ఎన్డీఏ 1 హయాంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడిన రాష్ట్రాలు అలాగే ఆ రోజు రాజధానుల నిర్మాణం
ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యలు ఆ మూడు రాష్ట్రాల్లో ఏర్పడలేదు. ఇక్కడ మనకి మాత్రమే ఈ సౌకర్యం ఎందుకు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం? బిజినెస్ చేసి బిజినెస్ మేనేజ్మెంట్ అయ్యాడు కాబట్టి ఈ సమస్యలన్నీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొదలైంది ఈ సమస్య. ఇవాళ వాళ్ళ దగ్గర కొనసాగుతుంది. ఎంట్రెడ్ గారు మాట్లాడేటప్పుడు హైదరాబాద్ లో మనకి ఇంకో హక్కు ఉంది కదా, మనకు అక్కడ మన బిల్డింగ్స్ అన్నీ ఉన్న కదా, అక్కడ ప్రియాప్ కాస్ట్ మీద వ్యవహారం జరిగేటప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసాం అనే పాయింట్ కూడా టచ్ చేశారు. టచ్ చేసినటువంటి సందర్భంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వచ్చారు. మీరేం చేస్తున్నారు? మీరు దాన్ని ఎందుకు ఉపయోగించి తిరిగి ఎందుకు తెలంగాణ ప్రభుత్వంలో మా ఆస్తులు మాకు రావాల్సినటువంటి వ్యవహారం అంతా అక్కడ ఉండిపోందని చెప్పేసి ఈరోజు వరకు ఏ రోజునైనా ప్రశ్నించారా? ఏ రోజుకి ఈరోజు వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి మనకు మనటువంటి రావాల్సినటువంటి రాబడి గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క వైసీపీ నేత కూడా మాట్లాడలేదు ఇంతవరకు కూడా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ మాట్లాడితే ఇక్కడెక్కడ లోకల్లన్నీ కూడా ఎక్కడ కేసీఆర్ బయట పెడతాడు అని చెప్పేసి ఖచ్చితంగా సరెండర్ అయిపోయి మనం సబ్జెక్ట్లోకి వద్దాం. నేను ఇప్పుడు ఈరోజు 1000 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం మొదలెట్టారు, పాదయాత్ర. అదే 1000 రోజుల ఉద్యమం తర్వాత పాదయాత్ర. సో ఒక ల్యాండ్ మార్క్ 1000 రోజులు దాటింది. మేము డిస్పైట్ మేము మూమెంట్ ఇంతకాలం నడిపినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర ద్వారా అంతిమంగా అంటే పాదయాత్రకు మీరు సపోర్ట్ చేసి మొరల్ సపోర్ట్ ఇచ్చి మీరు నిలబడ్డారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, దీనివల్ల ప్రయోజనం ఉంటుంది, ఫలితం ఉంటుంది, మీరు ఆశించిన రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు. గతంలో చేసినటువంటి పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం, ఈరోజు అక్కడ వెంకటపాలంటూ మన దేనికి ఇప్పుడు దేనికి వెళ్తున్నారు టెంపుల్కి? నేను ఒకటి అడుగుతున్నాను, నాకు అర్థం కాలే. అంటే మీ బాధలో దేవుడికి చెప్పుకోవడానికి మీరు అంటే మీకున్న బాధను దేవుడికి చెప్పుకోవడానికి వెళ్తున్నారు? మీకులాగా రోడ్డును పడి అధికారాన్ని ఉపయోగించి పోలీసు వ్యవస్థను ఉపయోగించి రోడ్డును పడ్డం అనేది అక్కడ రైతుల ఉద్దేశం కాదు. రైతులు శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేయడానికి పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజు అమరావతి న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళారు. ఈరోజు అక్కడ వెంకటపాలెం నుంచి అరసవెల్లి శాంతియుతంగా మూమెంట్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. శాంతియుతంగా మూమెంట్ని తీసుకెళ్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి న్యాయస్థానాల గురించి మాట్లాడలేదు సార్. న్యాయస్థానం గురించి మాట్లాడే అర్హత నిన్న బూతులు అమ్మ నా బూతులు తిడతా మంత్రుల్ని ప్రభుత్వాన్ని లేదంటే ముఖ్యమంత్రిని వీళ్ళు రైతులా నా రాజకీయ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతున్నా. రాజకీయ పార్టీ ముసుగులు వేసుకొని డైరెక్ట్ గా మీరు రైతులని పేర్లు పెట్టారు, ఆ ముసుగులు తీసేయండి సార్. ఓపెన్ గోపాల్ గౌడ్ గారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, నేనే గనక ముఖ్యమంత్రి అయి ఉంటే అక్కడ జగన్ ని సార్ జైల్లో వేసేది నీ పార్టీకి గోపాల్ గౌడ్ గారు ప్రజల జస్టిస్ కు చెందినటువంటి జగన్ యొక్క వ్యవహారాన్ని ఇందాకే సత్యనారాయణ గారు ఇందాకే చెప్పారు. ఈ రోజు అంశానికి కట్టుబడి మాట్లాడుకుందాం. పాదయాత్ర ద్వారా అంతిమంగా రైతులు అనుకుంటున్నా లేదా రైతుల ద్వారా తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నా రిజల్ట్ వస్తుందా? ఖచ్చితంగా మేము సాధించి తీరుతాం సార్. అమరావతి నుంచి ఇప్పుడు మట్టి కూడా మీరు రాజధాని నుంచి పట్టుకెళ్లారు. చంద్రబాబు నాయుడు చాలా చేస్తున్నారు. ఇప్పుడు మట్టి కూడా అమరావతి నుంచి మీరు కదపలేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఆ కార్ల సంగతి పక్కన పెట్టి సత్యనారాయణ గారు ఒక ప్రశ్న. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే ప్రస్తావన చేశారు. సత్యనారాయణ గారు ఈ సందర్భంగా మీకు ఒక విషయం ప్రస్తావన చేయాలి, గుర్తు చేయాలి కూడా. మీకు తెలిసిందే మీకు సిఆర్డీఏ ఏర్పాటు చేసిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ప్లాట్స్, పెద్ద పెద్ద ప్లాట్స్, చిన్న చిన్న ప్లాట్స్ కూడా, మోడరేట్ ప్లాట్స్ కూడా లాటరీ పద్ధతిలో తీశారు, సెలెక్ట్ చేశారు. గుర్తుండే ఉంటుంది 2015-16 ప్రాంతంలో అనుకుంటాను. తీస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనున్న ప్లాట్లన్నీ కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు,
రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సన్నిహితులు వీళ్ళకే వచ్చాయి. లాటరీలో జగన్ సత్యనారాయణ గారికి రాలేదు, కార్ము వెంకటరెడ్డికి రాలేదు, కదా మరో సామాన్యుడికి రాలేదు. వాళ్ళకే ఎలా వచ్చాయి? లాటరీలో అంటే వాళ్ళవే వేశారా లాటరీలో? అలా సామాన్యుల పేర్లు ఎందుకు? అది పెద్ద కుంభకోణం బయటపడింది. తర్వాత మీరు నాలుగు కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా వచ్చినప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుందండి? ప్రతిపక్షమే కదా నిలదీస్తున్నారు. ఏం చేసిందండి ప్రతిపక్షం? ఎందుకు ఆపలేకపోయింది? ఇదే ఉద్యమాన్ని, ఇదే తీసుకొచ్చు కదా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా. అదే రోజు ఇదే ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో తీసుకున్న అమరావతిలో కూర్చోవచ్చు కదండి. వచ్చి అమరావతిలో కూర్చొని నిలదీయచ్చు కదా, ప్రజలకు తెలియజేయాలి కదా ఆ విషయాన్ని. తప్పు జరుగుంటే, తప్పు జరుగుంటే ప్రజలకు తెలియజేయాలి కదా. చేశాడు ప్రజలకు తెలియజేయకుండా. ఆ రోజు ఒక నిమిషం, ఆ రోజు ప్రతిపక్షం ఒక నిమిషం సత్యనారాయణ గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం లాటరీ వ్యవహారాన్ని మొత్తం పబ్లిక్గా డిస్క్లోజ్ చేసి ఏది సెన్సిటైజ్ చేశారు ప్రభుత్వాన్ని. మరి ఎందుకు మీరు ప్రభుత్వంలో తప్పుదిద్దుకోలేకపోయారు? మీరు అనుకుంటే ఆ ఎలక్షన్ జరిగిందని అనుకుంటున్నాం. నేను అనుకోలేదండి. లాటరీలో ఎలకేషన్ స్పష్టంగా సిఆర్డీఏ రికార్డ్స్ వెతకండి, దాంట్లో ఉంటుంది. సత్యనారాయణ గారు అది వాస్తవం. మీరు నిలదీశాడు, నిలదీశాడు ప్రతిపక్ష నాయకుడిగా. అది నిలదీసిన తర్వాత ఆ పార్టీ నుంచి మీరు ఒక 23 మందిని తీసుకుని వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కదండి? కరెక్టే జరిగింది. మాకు అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా మా దగ్గర నుంచి గెలిచినటువంటి నలుగురు మంత్రి వెంకటరెడ్డి గారు కమింగ్ టు ద పాయింట్. మనకు సమయం కూడా పూర్తిగా వస్తుంది. కమింగ్ టు ద పాయింట్, తెలుగుదేశం స్టాండ్ చెప్పండి. ఈ పాదయాత్రకు సంబంధించి తెలుగుదేశం స్టాండ్ ఏంటి? మీకు ఒక అభియోగం. కిందసారి 100 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారట. ఈసారి కూడా చందాల వసూలు కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ లాంగ్వేజ్ అంతా కూడా వెంకటరెడ్డి గారు నోటి ద్వారా మనం వింటున్నాం. చందాలు అంటాడు ఈయన, ఆడీ కార్డులు అంటాడు ఈయన, బిఎండబ్ల్యూ అంటాడు ఈయన, రియల్ ఎస్టేట్ అంటాడు ఈయన. ఈ వ్యవహారాన్ని చేయడానికి మాత్రమే వాళ్ళు ఈరోజు అమరావతిలో పూనుకునే వ్యవహారాలు చేస్తున్నారు తప్ప అక్కడ అమరావతి రైతుల్ని ఏ రోజు కూడా. ఇన్ని రోజులు సార్, న్యాయమైన ప్రభుత్వం అయితే, వీళ్ళ దగ్గర న్యాయం ఉందని మనం ఇంతైనా మనం ఆలోచించేస్తే ఒకరోజైనా సరే ఆ దారిని పోతూ ఉద్యమాన్ని రైతును పలకరించినటువంటి సందర్భం ఉందా? 1000 రోజులు కూడా ఈ ప్రభుత్వానికి ఖాళీ లేదా? ఏ ఒక్క రైతునైతే 2284 మంది రైతులు చనిపోయారు. అందులో రమారమి 80 మంది దళితులు ఉన్నారు. ఇక్కడ ఉద్యమ రూపేణా వీళ్ళ చనిపోతే సానుభూతిగా చనిపోవడం కాదు. వీళ్ళ మాత్రం వీళ్ళ నాయకుడు ఓదార్పు యాత్ర చేసినప్పుడు మాత్రం చనిపోయినటువంటి లెక్కను మనం చూస్తే మొదటి రోజు దాంట్లో ఏబి వెంకటేశ్వర వాళ్ళ మదర్ కూడా 1 లక్ష ఇచ్చిందంట. ఇంకెవరో కాలేజాల్లో భాష విద్యా సంస్థల ప్రవీణ్ అంట, ఆయన 5 లక్షలు. ఇవన్నీ ఎవరు, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు దీని వసూలు, చందాలు వసూలు చేసి ఒక దండయాత్ర చేయడానికి వెళ్తున్నారు? ఇది పాదయాత్ర కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఒక 29 గ్రామాల్లోనే మొత్తం అభివృద్ధి చెందాలనే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేస్తున్న దండయాత్ర. ఈ దండయాత్రకి వ్యాఖ్యానాలు చేసి ఈ రాష్ట్రంలో అల్జడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును కూడా ఉల్లంఘిస్తున్నారు. న్యాయస్థానం క్లియర్గా ఇచ్చింది, మీరు ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ పెద్దల మీద కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయకూడదని కూడా ఇచ్చినా కూడా, నిన్న బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం కొడాల నాని గారి మీద కావచ్చు, మరికొంతమంది మంత్రుల మీద వీళ్ళు బూతులు తిడతా పాదయాత్ర పేరుతో రెచ్చగొట్టేటటువంటి దండయాత్ర చేస్తా ఉన్నారు. కొడాల నాని విషయం పక్కన పెట్టండి. ఒక రాజధాని మాత్రమే ఉండదు, మరొక 2 ప్రాంతాల్లో 2 రాజధానులు ఉండి తీరుతాయి. అమరావతిని ఖచ్చితంగా అక్కడే ప్రజలు కొనసాగిస్తారు, ప్రజా ఉద్యమం కొనసాగిస్తుంది. తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్ పార్టీయో అక్కడ పనిచేసే పరిస్థితి ప్రజల చేతుల్లో ఉద్యమం వెళ్ళిపోయింది. ప్రజలు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాలు ప్రజల పక్షాన్ని ఉన్నాయి. ప్రజలకు ఏదన్నా జరిగితే ప్రజలే న్యాయస్థానాలకు వెళ్తున్నారు. న్యాయస్థానం వీళ్ళకి అడ్వైజ్ చేస్తుంది. మిమ్మల్ని న్యాయస్థానంలోకి వెళ్ళి మీరు ఏం మాట్లాడి బయట చేస్తున్నారు? థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.
మీరు న్యాయస్థానంలో పనులన్నీ ప్రారంభిస్తున్నాం థాంక్యూ వెంకటరెడ్డి గారు లెట్ అస్ సీ ఈ యాత్ర ముగిసే సమయానికి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం థాంక్యూ సత్యాన్ గారు వెంకటరెడ్డి గారు ఇద్దరికి ధన్యవాదాలు ఇది ఈరోజు స్పెషల్ డిబేట్